తప్పనిసరిగా తప్పనిసరిగా నేను నా దగ్గర ఉన్నటువంటి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను ఎస్పీ గారికి వాళ్ళకి కూడా రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ ఫైల్ చేశాను దీని మీద వాళ్ళ రెస్పాండ్ కాకపోతే తప్పనిసరిగా నేను ఆ చింతపల్లలో జరిగినటువంటి సంఘటన కావచ్చు నా కేసులు కావచ్చు ఈ సెక్యూరిటీ పర్పస్ కావచ్చు వీటన్నిటి మీద కూడా ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి నా అడ్వకేట్ యొక్క సలహాలతో మరి కోర్టు వారిని నేను ఆశ్రయం పొందుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఐదున్నర దగ్గర నుండి తొమ్మిది గంటల వరకు కూడా మీరు తిప్పుతూనే ఉంటే అడవిలో మనుషులు కనిపించకుండా ఏమనిపిస్తుంది తమరకు మీరు చెప్పండి మాట్లాడడానికి ఒక్కళ్ళు లేడు తెలిసినోడు మాట్లాడరు ఈ జబ్బు అక్కడ పట్టుకుంటాడు ఈ జబ్బు అక్కడ పట్టుకుంటాడు ఏదో డెకాయిట్ ఇటుండి పట్టుకున్నట్టు కారులో కూర్చున్నప్పుడు కూడా బ్యాక్ సీట్లో పెట్టి కనీసం ఫ్రంట్ బ్యా ఫ్రంట్లో ఒక ఏసీ పెట్టుకుని మిగిలిన బ్యాక్ సైడ్ ఉన్న ఏసీ కూడా కంప్లీట్ బంద్ చేసి కనీసం మంచినీళ్ళు ఇవ్వకోకుండా మీరు అట్లా తిప్పుతుంటే ఏమనుకుంటారు మీరు నేనైతే అనుకున్నాను ఇదే ఆఖరి రోజు ఇంకా ఇంకెప్పుడు ఎవరిని చూడలేమో ఈ అమ్మగారు దర్శనమే నాకు ఆఖరి దర్శనమై ఉంటుంది పనులు ఏది జరిగితే జరుగుద్ది మన మంచికి వెళ్ళి అనుకుని ఎందుకనండి ఈ కష్టాలు పడి ఈ పోరాటం చేసేదానికంటే మనం పోతే కూడా అదొక వ్యవహారం కదా ఇంకేం చేయతాం పోలీసే ఆ పని చేస్తున్నప్పుడు మనం రక్షించాల్సినటువంటి పోలీసే మనకి ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఇంకెవరేం చేయగలుగుతారు కంచే చేన్ వేస్తుంటే ఆయన మీరు డీజీపీ గారిని అడిగి ఉంటే నేను బాగుండి ఉండేది ఇది కూడా ఈసారి ఎప్పుడైనా ప్రెస్ మీట్ జరిగినప్పుడు డీజీపీ గారిని అడగండి మీకు తప్పనిసరిగా మీ మీడియా మిత్రులందరూ కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను ఇప్పుడు పంచిపెట్టి వెళ్తాను మీకు ఎందుకంటే మీకైనా కనీసం ఆమె ఇట్లా రాయలేదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం కావాలి స్పష్టంగా ఇప్పుడు కేసు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లప్పుడు ముందు పంతొమ్మిది అప్పుడు ఫిబ్రవరిలో క్లోజ్ చేశారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేతగాంతనం అన్నట్లుగా వచ్చే విధంగా డీజీపీ గారి మాటల్లో ఉన్నాయి ఆ మాటల్లో నువ్వు డీజీపీ అయ్యావు కదా ఎందుకు క్లోజ్ చేశాడు వనజాక్షి గారు ఒప్పుకుంటే ఇలా జరగలేదని క్లోజ్ చేశారా లేదంటే వనజాక్షి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీస్ అధికారులు ఆ రోజున క్లోజ్ చేశారా అనే విషయం డీజీపీ గారి చేతిలో ఉంది కదండీ దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా దాని మీద మీరు సిఐడికి ఇవ్వచ్చు కదా దాని మీద ఏసీబీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా మీరు కేసు మీరు ఇచ్చి దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి మళ్ళా దాన్ని తీసుకురావచ్చు కదా మీరు అధికారం అంతా మీ దగ్గర పెట్టుకుని వెళ్ళిపోయిన ప్రభుత్వం అంట క్లోజ్ చేసిందంట వెళ్ళిపోయిన ప్రభుత్వం నిజంగా క్లోజ్ చేసి నేను అడిగి ఉంటే నా మీద ఇన్ని కేసులు ఉంటాయా నా మీద రౌడీ షీట్ ఉంటుందా నేను గతంలో ముఖ్యమంత్రిని కనుక కలిసి నా కేసుల గురించి ప్రస్తావించి ఒక్క నిమిషమైనా అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ని కానీ ముఖ్యమంత్రిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ ఎవరినైనా కలిశానా నా కేసులు మించి ఒక్కరోజు కూడా కలవాల ఎప్పుడు కలవాల ఇంకా ఒక మాటలో చెప్పాలంటే రోసే గారిని కలిసా కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసా మీ వాళ్ళు అక్రమ కేసులు పెట్టి నన్ను వేధిస్తున్నారు అని చెప్పి ఆ రోజున వడ్డీ వసంత పెట్టిచ్చాడు అక్రమ కేసులు తపాకు ఒకరు మొత్తం కావురు సాంశివరావు గారు అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఐదు కేసులు ఆయన పెట్టించాడు సిఆర్ రెడ్డి కాలేజీ ఎన్నికల వివాదంలో ఐదు కేసులు ఈ ఎనభై నాలుగు ఈయన చెప్పేటువంటి కట్టుకథల్లో అయ్యో ఒకటి ఛార్జ్షీటే ఫైల్ చేయలేకీ ఐదు పాల్సని తీసేశారు దాంట్లో అటెంప్ట్ మటర్ కూడా ఉంది ఆ కేసుల్లో త్రీ నాట్ సెవెన్ ఉంది తీసి డీజీపీ గారిని కట్టమండి మళ్ళీ అది నిజమైతే మీ ఓళ్ళు అభియోగాలు ఎందుకు నమోదు చేయలేదో మళ్ళీ రీఎంక్వైరీ చేయండి ఇప్పుడు మీ దగ్గరే అధికారం ఉంది కదా మీరే కదా డిజీపీ అంతే తప్ప ఊరికినే నా జీవితంతో మాత్రం ఆడుకోవద్దని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఇది టీడీపీయా ఇది వైఎస్ఆర్సీపీఆ ఇది కాంగ్రెస్ అని ఇది వేయాలంటే మూడు టేబుల్స్ వేసుకుని నేను రాసుకోవాలి తమ్ముడు నేను ఎప్పుడు అట్లా రాసుకోవాలా మూడు టేబుల్స్ వేయాలి టీడీపీ ఖాతాలో వైఎస్ఆర్సీపీ ఖాతాలో కాంగ్రెస్ ఖాతాలో ముగ్గురు కదా మనకు వంతు ఇప్పుడు ఆ ముగ్గురు ఖాతాలో ఎవడెవడో ఏమేమి పెట్టాడో రాసి ఏమంటే ఈసారి ఎప్పుడన్నా నువ్వు కనిపించినప్పుడు మాత్రం ఆ టేబుల్ తయారు చేస్తాను తప్పనిసరిగా ఎవడెవడో ఏం పెట్టాడో చూపిస్తా ఎస్ నాకు ఎందుకు పెట్టించానన్నానంటే నేను ఒక ఎంపీటీసీ ఒక ఎంపీటీసీ అంటే ఈ రాష్ట్రంలో అతి చిన్న పదవి గ్రామస్థాయి పదవి ఒక గ్రామస్థాయి నుండి ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చా నేను అప్పుడున్నటువంటి మా పార్టీ ఎమ్మెల్యే నాకు టిక్కెట్ ఎక్కడొస్తుందో అని చెప్పి నన్ను నొక్కి పెట్టేయడం కోసం నా మీద నా వర్గం మీద అనేకమైనటువంటి కేసులు పెట్టించి నన్ను హింసించాడు నేను ఎంపీబీ అయ్యాను కొన్నాళ్ళు ఎంపీబీ చేశా ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాను ఆయన సీటు ఇవ్వకుండా చంద్రబాబు గారు నాకు సీట్ ఇచ్చాడు ఆయన సొంత బంధువు సమీప బంధువు ఆయన చంద్రబాబు గారికి ఆయన కాదని నాకు చంద్రబాబు గారు టికెట్ ఇచ్చాడు ఆయన కూడా పెట్టించినవి ఉన్నాయి నేను అంటులా ఇది మహేష్ భగవత్ అని మాకు డిఐజీగా ఉండేవాడు ఆయన మహేష్ ఎం భగవత్ అని ఇప్పుడు ఆయన డీజీ క్యాటర్లో ఉన్నాడు తెలంగాణలో ఈ రౌడ్ షీట్ పెట్టింది ఆయనే నా మీద ఏంటి నా చింతమనేని ఇనిషియల్ ఉన్న ఆమె ఒక ఆమె పది కేసులు పెట్టింది పది కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పదిట్లో ఒక్క దాంట్లో కూడా షీట్ లేదు ఆ పది కంప్లైంట్లని ఆధారంగా మహేష్ భగవత్ రౌడీ షీట్ ఓపెన్ చేశాడు ఒక్క దానిలో కూడా నేను కోర్టు వాయిదాకి వెళ్ళా పది ఫాల్స్ కేసు కింద పోలీసులే రిఫర్ చేశారు అంటే పోలీసులు నేను మేనేజ్ చేశానా రిఫర్ చేయడానికి అంటే మీ వాళ్ళు ఏమన్నా అమ్ముడు పోయి ఇలాంటి పనులు చేస్తారా అది కాదు కదా దాంట్లో అభియోగాలు నమోదు కాలేదని అంటే ఏమీ లేదనే కదా అర్థం ఈ రెండేళ్ళ కాలంలో ఒక ఇరవై ఉంటాయి ఈజీగా ఒక ఇరవై ఉంటాయి అప్పుడే పదమూడు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ తర్వాత అచ్చెన్నాయుడు దగ్గర ఒక కేసు మనం అట్లా దక్కేసుకోవాలి పంచాయతీ ఎలక్షన్లకు ఒక రెండు కేసులు ఉపాధి మీ ఒక కేసు నిన్నగాక మన పెట్రోల్ డీజిల్ గ్యాస్ది ఒక కేసు చంద్రబాబు గారు ఏలూరు వస్తే ఆశ్రమ హాస్పిటల్ కాడ ఒక కేసు ఇప్పుడు మర్చిపోయాను ఇంకోటి చెప్తాం ధర్మాజిగుడు అంటే లింగపాలెం పిఎస్సిలో పి పిఎస్లో రోడ్లలో గుంతలు పోషం మీ మీడియా మిత్రులందరూ చూశారు ఆ గుంతలు కాన్సెప్ట్ ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకొచ్చా పూడ్చుడము ఎంతో కొంత మనం ప్రయత్నం చేద్దామని దాని మీద ధర్మాజిగుడెం పిఎస్లో ఒక కేసు నమోదు చేశాడు ఏంటయ్యా అంటే ఆ కేసు యొక్క వివరం అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు నేను రోడ్డుని గొంతులు పోయిపోకుండా రోడ్డుకి గొంతులు పెడతానని పెట్టిందంట రోడ్డుకి గొంతులు పోడ్చుకోకుండా నేను పబ్లిక్ యొక్క ప్రాపర్టీ ఆస్తిని గొంతులు తవ్వుతున్నాను పెట్టిందంట మరి ఆంకేట కనబడింది కళ్ళల్లో నేను తోటం ఇలాంటి కేసులు పెట్టుకుని కదా వీళ్ళు ఎనభై నాలుగు ఉన్నాయి తొంభై నాలుగు ఉన్నాయి తొంభై నాలుగు ఏంటి అయ్యా నూట నాలుగు అవుతాయి నూట నాలుగు మీ నెంబర్ ఒకటి ఉంది కదా దేనికో నూట నాలుగు సర్వీసు నూటెనిమిదిలో అన్న అవుతాయి ఏమైంది దానికి రోజు రోజుకోటి పెట్టచ్చు రోజుకోటి పెట్టచ్చ పెట్టుకొని అయ్యా బయట ఉన్నావుంటే లోన్ ఒకటే ఆ లోపల ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ జరిగిందని ఇక్కడ జరిగిందని ఏమీ ఉండదు పేపర్ ఇచ్చేటప్పుడు కూడా లోపల మాకు సంబంధించినవి అన్నీ పొలిటికల్ ఇవన్నీ చేసి ఇస్తారు వాళ్ళు ఇంక వేస్ట్ పోయి వేస్ట్ ఇవన్నీ చదువుకోవాలి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి ఏవి లోపల పేపర్ కూడా ఎవరు అని జగన్ గారికి బాగా తెలుసు నా కన్నా అయితే ఆయనకి ఉంటారు అప్పుడు ఎందుకే ఎందుకంతలో వచ్చింది ఆయన జైలుకి వెళ్ళామని అన్నందుకే నన్ను జైలు పంపాడు నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి నువ్వు ఇట్లాగా అని నీ మీడియా మిత్రుల మాట ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల మాట విని నేను మాట్లాడా అసెంబ్లీలో నేను చూసానా ఆయన మీద ఏమన్నా పెట్టానా అది చూసి మాట్లాడినందుకు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఆయన మనం గిఫ్ట్ ఇచ్చామనుకో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా అట్లా రిటర్న్ గిఫ్ట్ అనమాట ఈ కేసులు నాకు ఏమంటా తప్పదు కదమ్మా తప్పదు కదా ఇప్పుడు ఇప్పుడు అట్టు పెట్టినయనకి అట్టున్నారు పెట్టాలి కదా మనం తెలుగోళం కదా సాంప్రదాయం కదా తప్పనిసరిగా మనం తోచింది ఇవ్వాలి అంతే తప్ప అది డబ్బులు ఉన్నోడేమో బిర్యానీ పెట్టుకుంటాడు డబ్బులు లేనివాడు ఏంటంటే ఏదో ఒకటి ఒక పూర్ణమో బూరో గారో ఇచ్చి నిన్న శుక్రవారం నోములు నోసాం మా అమ్మాయికి అట్లాగే ఏదో ఒకటి ఇచ్చి తమ్ముళ్ళు ఇచ్చి దండం పెడదాం థ్యాంక్ యూ బ్రదర్ ఇంకేమైనా అడుగుతారా చాలా తెలిసిన పుస్తకమయ్యా మీరు ఏదో అడితే చెప్పేత